మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపుపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందన. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మెదక్ లోక్సభ స్థానానికి ఈరోజు మేము అనుకున్నట్టుగా ఒక అద్భుతమైనటువంటి మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించినందుకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముందు నుంచి కూడా ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మరి ముఖ్యమంత్రి గారు ఉన్న నియోజకవర్గం కనుక అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మేమందరం కూడా కలిసికట్టుగా పట్టుదలతో కృషి చేశాం. సో ఆ కృషి వల్ల ఈరోజు ప్రతి కార్యకర్త యొక్క కృషి, ముఖ్యంగా మెదక్ జిల్లా ప్రజలు, అన్ని శాసనసభ నియోజకవర్గాల ప్రజలు కానీ అన్ని మండలాల ప్రజలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ మంచి మెజార్టీని ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి వారు కట్టబెట్టడం జరిగింది. సో ప్రజలిచ్చినటువంటి మెజారిటీ మేము దీనితో పెరిగినటువంటి బాధ్యతతో శాసనసభ్యులము, ఎంపీ గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులం అందరం కలిసికట్టుగా అంకిత భావంతో ఈ జిల్లా అభివృద్ధి కోసం అందరం కూడా ఒక టీం వర్క్ చేసి మరి ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. మరి ఈరోజు ఈ జిల్లా ప్రజలు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కానీ అన్ని ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి దీవెనలు అందిస్తున్నారు. అంటే కేసీఆర్ గారి నాయకత్వం వల్ల ఇవాళ ఈ జిల్లా నుంచి కేసీఆర్ గారు ఉండడం వల్ల ఇంత గొప్ప మెజార్టీ మాకు సాధ్యమైంది. తప్పకుండా ప్రజలు ఇచ్చినటువంటి దీవెనను, ప్రజలు మా మీద ఇచ్చినటువంటి విశ్వాసాన్ని నిలబెట్టుకొని మరింత అంకుటితమైనటువంటి దీక్షతో, సేవాభావంతో ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసి తప్పకుండా వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ విజయం ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలది, మెదక్ జిల్లా ప్రజలది, ఈ విజయం అందరిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాస్తవానికి మేమందరం కూడా 300,000 పైగా మెజార్టీతో గెలవాలి అని అనుకున్నాం. అనుకున్నట్టుగానే ఈరోజు మంచి మెజార్టీని ప్రజలు మాకు అందించారు. మరి తప్పకుండా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ మంచి విజయాన్ని మేము సాధిస్తాం. 3 జిల్లా పరిషత్లను కూడా తప్పకుండా ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటాం. మరి ఇది టీం వర్క్. అంటే మాకు ఎన్ని మెజారిటీ పెరిగితే, ఎంత ఎదిగితే అంత ఒదగాలనేటువంటి విధంగా మా మెజార్టీ పెరిగితే మరింత బాధ్యతతో, మరింత సేవాభావంతో ఈ జిల్లా అభివృద్ధికి, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకొని మేము సేవాభావంతో పనిచేస్తాం. థ్యాంక్ యూ. మా జర్నలిస్ట్ మిత్రులు కూడా చాలా బాగా సహకరించారు. మీ అందరికీ ప్రతి ఈరోజు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గారి ఆశీస్సులతో, మరి అదేవిధంగా మా హరీశన్న గారి కృషితో, మరి మెదక్ నియోజకవర్గంలో మరి 7 అసెంబ్లీ నియోజకవర్గంలో మరి గౌరవ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మా చింతా ప్రభాకర్ గారు, మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు, మరి మైపాల్ రెడ్డి గారు, మరి ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం గజ్వేల్ కావడము, మరి అదేవిధంగా దుబ్బాక గౌరవ ఎమ్మెల్యే గారు రామలింగారెడ్డి అన్న గారు, మరి అదేవిధంగా మా టీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు కేటీఆర్ గారికి, మరి అదేవిధంగా మరి 7 నియోజకవర్గాలలో మరి భుజస్కంధాల మీద వేసుకొని మరి గెలుపుకు మరి ముఖ్య సారథిగా వహించిన గౌరవనీయులు హరీశన్న గారికి ముందుగానే కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి అదేవిధంగా మా నియోజకవర్గ ప్రజలు వారి ఎన్ని జన్మలెత్తినా నేను వారి రుణం తీర్చుకోలేను. వారందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకు, మా ఓటర్లకు, మా ముఖ్య నాయకులకు, మా కార్పొరేషన్ చైర్మన్లకు, మున్సిపల్ చైర్మన్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ విజయము మరి మరింత మాకు ఇంకా బాధ్యతలు పెంచి
మరి నియోజకవర్గంలో మరి ఒక అభివృద్ధి కావచ్చు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన పథకాలే కానీ ఇవన్నీ కూడా ఈరోజు మెదక్ నియోజకవర్గంలో ఇంత భారీ మెజార్టీ వచ్చిందంటే గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం, మరి ఈరోజు మెదక్ జిల్లా కానీ, మరి మెదక్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించింది కానీ, రైల్వే సంబంధించింది కానీ, నేషనల్ హైవే సంబంధించింది కానీ, మరి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేసినాం కాబట్టి ప్రజల మౌలను ఆశీర్వదించి ఇంత గొప్ప మెజార్టీ గెలిపించినందుకు వారందరికీ కూడా శిరస్సు వంచి ముందుగానే నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా మేము ఇంకా కూడా బాధ్యతగా తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి, మరి ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందు తీసుకెళ్తుండో మరి దాంట్లో భాగస్వామిగా మరి వారికి చేతోడు వాదోడు ఉండి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ మన ఇరిగేషన్ జాతీయ ప్రాజెక్టుల గురించి ఖచ్చితంగా కొట్లాడి మరి ప్రజలు ఏదైతే ఇంత నమ్మకంగా మాకు ఓటేసినందుకు వారి బాధ్యత తీసుకొని ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందుంటామని చెప్పి పేరు పేరున కోరుకుంటూ మరి నా సహకరించిన మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మా స్నేహితులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మా నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.